ఈ విషయం చెప్పడానికే ఎంతో బాధాకరమైన విషయం. తెలియని వయసు నుంచి వాళ్ళకి సోకిన వ్యాధి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న పిల్లలను ఈరోజు 200 మంది పైగా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు 200 పిల్లల్ని నేను కలవడం నా సంతోషంగా నేను భావిస్తున్నాను. వాళ్ళందరినీ చూడగానే ఎంతో మనసులో బాధ కలిగింది. వాళ్ళు తెలియని వయసు నుంచి హెచ్ఐవితో ఎయిడ్స్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నప్పటికీ వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండాలని నా మ్యాజిక్తో వాళ్ళందరినీ నవ్వించి ఆనందపరిచి అంతేకాకుండా మా వంతు సాయంగా వాళ్ళకి పోష్టకాహారం 10 రకాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తున్నటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న కార్యక్రమంలో మరి విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి నా సిస్టర్ అక్క సమీర్ అక్క అండ్ ఆయుష్ అక్క నేను ఎంతో ఆనందంగా చేసినటువంటి ఈ కార్యక్రమం మీరందరూ చూసి నలుగురికి సహాయపడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మా వంతు సాయంగా 10 రకాలు పౌష్టికాహారం ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మీరు తోచినంత సాయం ఎవరికైతే చేయాలో వాళ్ళకి చేస్తారని తెలియజేస్తున్నాను.